Puspa, 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 puspa. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫీజోడ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కనుక పుష్ప మూవీ నుంచి అయితే కనుక ఫస్ట్ సాంగ్ అయితే కనుక రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన ప్రోమో అయితే కనుక పుష్ప 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 అని చెప్పేసి ఒక ప్రోమో అయితే వదిలేరు. అయితే ఫస్ట్ సాంగ్ వచ్చేసి పుష్ప పుష్ప అనే సాంగ్ అనమాట. అయితే ఆ సాంగ్ వచ్చేసి మనకి మే 1వ తారీఖున 11:07 ఏఎంకి అయితే కనుక మూవీ ఫస్ట్ సాంగ్ అయితే కనుక పుష్ప 2 నుంచి అయితే కనుక రిలీజ్ కాబోతుంది అనమాట. అయితే పుష్ప 2 గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే సుకుమార్ గారి కాంబినేషన్లో అల్లు అర్జున్ గారు కాంబినేషన్లో మనకి ఒక థర్డ్ ఇన్స్టాల్మెంట్ తర్వాత వచ్చి ఫోర్త్ మూవీ అనమాట ఇది. అయితే పుష్ప 2 గురించి నేషనల్ వైడ్గా అయితే కనుక అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మనకి ముందుగా తెలుస్తున్న విషయమే పుష్ప 2కి సంబంధించి కొంచెం స్టోరీ ప్లాట్ అయితే కనుక మనం ఆల్రెడీ ముందు ముందు వీడియోలో అయితే కనుక బ్రేక్డౌన్ అయితే చేసుకున్నాం. అయితే ఈసారి అన్నిటికంటే స్పెషల్గా అనిపించేది ఏంటంటే కనుక గంగమ్మతల్లి జాతర సీన్ ఒకటి, దాని తర్వాత చేతికి గోల్డ్ రింగ్ సెటప్ ఉంది కదా, ప్రతి సాంగ్లోని ప్రతి సీన్లో కూడా మనకి ఆ రిఫరెన్స్ అయితే చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఈ పుష్ప పుష్ప అనే సాంగ్లో కూడా గోల్డ్ రింగ్ వేసుకున్న చేతికి ఒక చిటికిన వేలకి గోల్డ్ రింగ్ వేసుకునే సీన్ అయితే చూపించారనమాట. సో అది కూడా చాలా స్పెషల్గా చూపించారు. అయితే గంగమ్మ తల్లి జాతర సాంగ్ వచ్చేసి వేరే సాంగ్ ఉంటుందంట, అది బహుశా 2 సాంగ్ 3 సాంగ్ కింద రెడీ చేయొచ్చు, అక్కడ కూడా ఒక సాంగ్ ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ అయితే కనుక పుష్ప 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 అనే సాంగ్ అయితే కనుక రిలీజ్ చేస్తున్నారు. అయితే వోకల్స్ అయితే కనుక కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, బట్ చూడాలి మరి ఫుల్ సాంగ్ వస్తే కానీ మనం ఏం చెప్పలేం, ఎందుకంటే ఒక్కోసారి సాంగ్ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించదు, బట్ తర్వాత ఇన్బుల్ట్గా చూసినప్పుడు మనకి ఎక్కుతూ ఉంటుంది అనమాట. సో ఈ మూవీలో ఈ ఫస్ట్ సాంగ్ సింగిల్ కూడా మరి ఏ విధమైన ప్రపంచం సృష్టిస్తుందో చూడాలి మరి. అయితే నేనైతే కనుక ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఈవెన్ పుష్ప సాంగ్స్ నాకైతే కనుక చాలా ఎక్కువ ఇంటెన్స్గా ఇంట్రెస్ట్గా ఉందనమాట, ఎందుకంటే దేవశ్రీ ప్రసాద్ గారి కాంబో, అల్లు అర్జున్ గారి కాంబో, సుకుమార్ గారి కాంబో కలిసి అంటే కనుక సాంగ్స్ అయితే కనుక ఎప్పుడు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ మధ్యకాలంలో సరైన ఫామ్లో లేనప్పటికీ కూడా పుష్ప సాంగ్స్ అయితే కనుక మామూలుగా ఇవ్వలేదు, ప్రతి సాంగ్ కూడా ఒక చార్ట్ బస్టర్ కింద ఇచ్చారనమాట. సో అందుగురించి నాకైతే కనుక సాంగ్ ఎలాగైనా సరే కొంచెం బాగానే ఎక్కుతుంది అనిపిస్తుంది, బట్ చూడాలి మరి ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఈ విధంగా అనిపిస్తుంది. అయితే మనందరికీ తెలిసిందే August 15, 2024 అయితే కనుక ఈ మూవీ అయితే కనుక రిలీజ్ కాబోతుంది, ఇంక్లూడింగ్ 5 లాంగ్వేజెస్ ఇంకా ఫారెన్ లాంగ్వేజెస్ కూడా రిలీజ్ చేస్తారంట సేమ్ డేట్న. అయితే ప్రస్తుతానికి అయితే కనుక August 15 అని చెప్పేసి మొత్తం 5 లాంగ్వేజెస్కి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజ్కి అయితే కనుక మూవీ అయితే కనుక రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట. అయితే నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను, పాట కోసం కూడా. సో మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఇంకా సాంగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.